సిఐడి వేట నారా లోకేష్ ఆట ఇదేంటా అనుకుంటున్నారా? మరేం లేదండి, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి పోలీసులు నారా లోకేష్కు 41A కింద నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించగా నారా లోకేష్ సిఐడి పోలీసులకు చిక్కడం లేదు, దొరకడం లేదంటూ కూడా వార్తా కథనాలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో నిజమెంతుంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రవణ్ గారు, సిఐడి వేటకు నారా లోకేష్ ఆట అంటూ కూడా కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. అంటే సిఐడి పోలీసులు ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 41A కింద నారా లోకేష్కి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు, దానికి ఢిల్లీ పయనం అయ్యారు, కానీ అక్కడ మాత్రం సిఐడి పోలీసులకు నారా లోకేష్ చిక్కడం లేదు, దొరకడం లేదు అంటూ కూడా వార్తా కథనాలు వస్తున్నాయి. అసలు ఈ వార్తా కథనాల్లో నిజమెంత, ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు, అంటే ఏం చెప్తారు? యా కృష్ణ గారు, మీరు అన్నట్టు ఈ వార్తలు వింటూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియా పార్టీ వర్గాలకు సంబంధించిన ఫేవరెట్స్, అభిమానులు, కార్యకర్తలు రకరకాల పేర్లు ఏదైతేనేమి లోకేష్ బాబు ఆట ఆడుకుంటున్నాడు అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆట ఆడుతున్నారు ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాస్తవానికి చెప్పాల్సిన వాస్తవ పరిస్థితులు ఇక్కడ వివరించాలి. ఏంటంటే చట్టంతో ఎవరు ఆడుకోలేరు, అది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. అయితే కాకపోతే ఏంటంటే జిమ్మిక్స్ చేస్తుంటారు. ఇక్కడ అంటే మనకు తెలుసు రాజకీయ ఎత్తుకడలు జరుగుతున్నాయి, ఎంత వ్యవస్థలు, కేసులు, సంస్థలు, కోర్టులు అని మనం చెప్తున్నప్పటికీ ఇది యావత్తు రాష్ట్రమే కాదు దేశం కూడా చూస్తుంది. ఈ కేసు తరకు వైఎస్ఆర్పీ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్యలో నెలకొన్న ఈ రాజకీయ చదరంగంలో ఎవరు పైచే అవుతుందనే విషయంలో చూస్తున్నారు. ఇది రాజకీయ కోణంగానే చూస్తున్నారు కాబట్టి ఇక ఇదంతా కూడా మనకు రాజకీయ నేపథ్యమే కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే వ్యూహాత్మకంగా కదులుతూ చట్టాలను సెక్షన్లు అడ్డం పెట్టుకొని అంతకుముందు పాలనలో జరిగినటువంటి అవతగోలని పేర్లతోటి కానీ ఆరోపణలు, స్కాములు పేరున్న స్కీములు పేరు ఏదో ఒక పేరుతో చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒక ఎత్తుగడతో ప్రారంభమైనటువంటి కదలిక మొదటి ప్రమాణ స్వీకారంలో నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానే సరే చంద్రబాబు నాయుడుని కేసు రూపంలో విరికించాలని, అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నాడని అందరూ ఆరోపించిన విషయం అది. దాని దగ్గర ప్రయత్నాలు కూడా జరిగాయి. రాగానే ఫస్ట్ క్యాబినెట్ కమిటీ వేసి జీవో ఇచ్చాడు, వాళ్ళ సిట్టును ఏర్పాటు చేయడం, జీవో రిలీజ్ చేయడం, ఆ సిట్ మీద మళ్ళీ ఈ ఆలపాటి గారు అయితేనేమి వీళ్ళు కోర్టుకి వెళ్ళడం, స్టే చేయడం, అది కూడా వెకట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయుధాల రూపంలో ఉంది. రకరకాల ప్రయత్నాలు చేసి ఏ విధంగా అరెస్ట్ చేయాలి అని, ఈ అరెస్టు చేయండి తప్పులేదు, వ్యవస్థలు ఉన్నాయి, నీకు అనుమానం ఉంటే ఏటి ఇదే స్కామ్ జరిగింది, కుంభకోణం జరిగింది, డబ్బులు దుర్వినియోగం జరిగింది, అనుమానం ఉంటే తప్పేం లేదు, ప్రజాస్వామ్యంలో అందరూ అడిగే హక్కు ఉంది, ముఖ్యంగా అధికారంలో ఉన్నాయి కాబట్టి మీకు బలం కూడా ఎక్కువ ఉంటుంది, అడుగు తప్పు లేదు. కానీ దాన్ని రాజకీయ ప్రయోజనాలకు మలిచే ప్రయత్నం, ఒక ఎత్తుగడ్డగల ఒక మైండ్ గేమ్లా తయారు చేయడం, ఒకేసారి ఇప్పుడు కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఒకేసారి చేయొచ్చు తప్పేం లేదు, దాన్ని ఒక ముక్కుమ్మడిగా చేయడము, లేదా ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం ముక్కుమ్మడిగా దాడి చేసి ఏమంటే పద్యహీమం పడినట్టుగా ఈ విధంగా ఒకేసారి చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఈ కేసు కావచ్చు, ఆ కేసు కావచ్చు, ఈ కేసు అని ఏదో రకరకాలు చేయడం అని చూస్తుంటే ఇది వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఒక అనుమానం ప్రజల్లోకి వచ్చేసింది. ఈ విధంగానే వాళ్ళు మైండ్ గేమ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తాం అగ్గో అరెస్ట్ అయింది, వెళ్ళిపోయారు సెక్యూరిటీ టీం ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఢిల్లీ నుంచి పట్టుకొస్తారని ఒక మైండ్ గేమ్ ఆడడం, దీంట్లో నానబెల్లబుల్ అందులో నానబెల్లబుల్ ఇదైపోగానే మళ్ళీ అంటే నేస్తాం, వాళ్ళకు ఎన్నికల దాకా రాడు, మేము 6 నెలల ముందు ఎన్నికలకు పోతున్నాము, రాబోయే ముందస్తు ఎన్నికలకు పోతున్నాం, ఇవంతా కూడా ఒక మైండ్ స్ట్రాటజికల్గా ఆడుతూ అరెస్ట్ చేస్తారు. ఇక్కడ క్రూషియల్ పీరియడ్, ఇక్కడ ఏంటంటే కష్టాలు ఎప్పుడైనా వస్తాయి, అందరికీ వస్తాయి, తెలుగుదేశం పార్టీ సంక్షోభాలు ఎన్నో ఇంటి ఎదుర్కొంది, అది పెద్ద విషయం కాదు, ప్రజల మన్నన ఉంది, ప్రజల మద్దతు ఉంది, ఒకటి రెండు సార్లు అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు ఉన్నంత మాత్రాన ఒకటైనంత మాత్రాన తెలుగుదేశం పార్టీని ఎప్పుడు నిర్వీర్యం చేయలేదు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత నిర్వీర్యం అయిపోయింది, అంటే ప్రజల నుంచి ద్వేషానికి గురైతే ఎంతో దూరం పెడతారు, అభిప్రాయ భేదం ఉంటే కొంచెం ఆల్టర్నేట్ ఛాయిస్ ఇచ్చాడేమో, కానీ తెలుగుదేశం పార్టీ వైపు ఎప్పటికి కూడా ప్రజలు ఉన్నారు, ఇదంతా చూస్తూనే ఉంటున్నారు. ఇక్కడ మైండ్ గేమ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో బాబు గారిని అరెస్ట్ చేయడం, వెంటనే లోకేష్ బాబుని అరెస్ట్ చేస్తారడం, ఈ క్రూషియల్ పిల్లలు లోకేష్ బాబు గారు ఢిల్లీలో ఉండి న్యాయ సమీక్షలు చేస్తూ కోవిల్తో మాట్లాడుతూ కేసు ఎలా డీల్ చేయాలి, ఏం జరుగుతుంది, ఇవన్నీ ఒకవైపు మీడియా మాత్రమే మాట్లాడుతున్నప్పుడు ఆయన వర్షన్, అంటే ఇక తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు వర్షన్ ఎక్కడా కూడా నేషనల్ మీడియాలో కూడా వినిపించినప్పుడు తను ముందుకెళ్ళి
అక్కడ తన వాయిస్ వినిపించే ప్రయత్నం ఇవన్నీ చేస్తుంటే, అంటే ఇక్కడ వీళ్ళు భయపడతారనుకున్నారు, వీళ్ళు భయపడతారనుకున్నప్పుడు భయపడకుండా కేసును డీల్ చేసే విధానం చూస్తారు. కొంచెం వీళ్ళు కన్ఫ్యూజ్ కూడా అయ్యారని చెప్పొచ్చు. వైఎస్ఆర్పి పార్టీ శ్రేణులు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలన్నప్పుడు వస్తున్న తరుణంలో ఇది ముందస్తు బెయిల్కు లోకేష్ బాబు ట్రై చేయడం, ఏమంటే వీళ్ళు వైఎస్ఆర్పి పార్టీ వర్గాలను చెప్పొచ్చు కొంచెం వెనుకడి చేశారని చెప్పి మేము అరెస్ట్ చేయట్లేము. ఈ ఏదైతే వీళ్ళే లీకులు చేసి వీళ్ళే ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామన్నామో వీళ్ళే అరెస్ట్ చేయబోయే ఉద్దేశం కాదు, మేము విచారించే ఉద్దేశం ఉంది అన్నారు. సో అటు ఉన్నత న్యాయస్థానం కూడా యాక్సెప్ట్ చేస్తుంది, విచారించడం తప్పు కాదు అంటుంది ఎప్పటికి కూడా మనకు తెలుసు. నీకు మీద ఆరోపణ వచ్చినప్పుడు విచారించడం తప్పు లేదు కాబట్టి మీరు విచారిస్తారా, అయితే మీకు 41 సెక్షన్ ప్రకారం విచారించే హక్కు ఉంది కాబట్టి మీరు నోటీసులు ఇచ్చుకోండి, అరెస్ట్ విచారించుకొని తప్పు లేదు, అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే మాత్రం 6వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దు, అది కూడా కోర్టు అనుమతులు కూడా ఏవో ఎలాంటి చర్యలు చేపట్టేదని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో వీళ్ళు కొంచెం వెనుకడి చేశారని చెప్పాలి, వీళ్ళు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారని చెప్పాలి. దాంతోపాటు ఈ ఆర్డర్లు తీసుకెళ్లి ఢిల్లీలో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి అంత స్టామినా ఉన్నటువంటి ఆ క్రాచర్ ఉన్నటువంటి తెలుగుదేశం లీడర్గా ఉన్న వ్యక్తి, ఆయన ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, తాను వీళ్ళకి యాక్సెస్బుల్గా పారిపోతాడు అబ్స్కాండ్ అవుతాడని చెప్పలేము, అది ఇంపాసిబుల్. కాకపోతే ఆయన పర్యటనలో భాగంగా ఆయన వెళ్తూ ఉంటాడు, హిడెన్ ఉంటాడు, ఆయన పారిపోయే వ్యక్తిత కాదు. కాకపోతే ఆయన కార్యక్రమాలు అలా ఇక్కడిక్కడ ఉన్నాడు అనుకుంటాడు, వాళ్ళు ఇక్కడికి వచ్చే లోపు ఇంకో పని మీద ఎక్కడికి వెళ్ళొచ్చు, వాళ్ళు వస్తారు నాకు నోటీసు ఇస్తారు చేతులు కట్టుకుని ఎవరు కూర్చోరు, వీళ్ళు వస్తున్నాము నీకు నోటీసులు ఇస్తున్నాము వీళ్ళు అక్కడే ఉండండి వీలు అన్నారు. సో అది ఏం లేదు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, తప్పించుకునేది అయితే ఉండదు, ఆట ఆడుకునేది కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా వీళ్ళని కొంచెం టెన్షన్ పెట్టి మైండ్ సెట్ ఏదైనా ఉన్నా కూడా జరిగినా జరిగి ఆశ్చర్యపడక్కర్లేదు, అంత మాత్రం తప్పించుకుని తిరగదనేది లేదు. మొత్తం మీద అయితే సిఐడి వర్గాలని కానీ ఈ దీని వెనక ఉన్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని మాత్రం ఆట ఆడుకుంటుందని మాత్రం మనం చెప్పవచ్చు. ఈ ఆటలో విన్ ఎవరు అవుతారు కూడా స్పష్టంగా అందరికీ అర్థమే అవుతుంది. ఒక కేసు తర్వాత మనకు అరెస్ట్ చేద్దాం చూస్తే బెయిల్ వచ్చి మనకు అది 6th వరకు అరెస్ట్ చేయకూడదని వచ్చింది. సో దాన్ని బట్టి ఇక్కడ ఏంది, 4th వరకు రేపు 4 అక్టోబర్ వరకు ఎలాంటి అరెస్టులు చేయనవసరం లేదు, మీరు ముందస్తుగా ఏదైనా ఉంటే విచారించుకో స్పష్టంగా ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ ఎవరు ఈ ఆటలో గెలుస్తున్నారు కూడా స్పష్టంగా ప్రజలు తెలుసుకుంటున్నారు, నో ప్రాబ్లం. అంటే ఈ లోపల అసలు సిఐడి అధికారులు ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో అక్కడ నారా లోకేష్ గారికి కేవలం నోటీసులు ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా, లేదా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందంటే ఏం చెప్తారు? యా, ఇక్కడ ఒక గుడ్ క్వశ్చన్ ఏంటంటే, ఇది యాక్చువల్గా ఎవరైనా సరే పలానా XYZ ఎక్కడ ఉంటాడంటే పలానా XY అమీర్పేటలోనో జూబ్లీహిల్స్లో ఉంటున్నాడు, ఆ అడ్రస్కి నోటీస్ వెళ్ళాలి. వాడు ఊరి మీద ఏదో అత్తగారి ఇంటికో తల్లిగారి ఇంటికో ఇంకేదో విదేశ తిరుమల యాత్రలకో తీర్థయాత్రకి వెళ్తే అక్కడికి వెళ్ళి వెళ్ళాల్సినటువంటి మ్యాక్సిమం ఉండదు ఫస్ట్ కన్సర్న్. వాస్తవానికి అయితే రెస్పాన్సిబిలిటీ అడ్రస్లో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళాలి, కాకపోతే ఈయన వెల్ నోటెడ్ పర్సన్ కూడా అలా ఉన్నాడు చెప్పి అక్కడికి వెళ్ళకూడదని రూల్ లేదు, ఇక్కడికి వెళ్ళాలి అయితే అక్కడికి వెళ్ళి కూడా ఇవ్వచ్చు. సో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, అలా కూడా ఫెసిలిటీ ఉంది ఆ చట్టంలో, ఇవ్వకూడదని రూల్ ఏం లేదు కాబట్టి నో ప్రాబ్లం. అక్కడ కూడా ఇస్తారు నోటీస్ ఇవ్వచ్చు, నోటీస్ ఇచ్చిన తర్వాత పలానా డేట్కు రమ్మంటారు, ఆ డేట్కి వచ్చిన తర్వాత విచారిస్తారు. విచారంలో సహకారం ఉంది కానీ విడివిడిస్ ఉందని బట్టి కానీ ఏమన్నా తెలిస్తే దాని ప్రకారం ఫర్దర్ స్టెప్ ఉంటుంది, అరెస్ట్ చేయవచ్చు, విచారించిందే కన్విక్షన్ అయిపోయి సరే చెప్పిందంతా కూడా నోట్ చేసుకొని ఫర్దర్కి వెళ్ళవచ్చు. అది ఏ అవకాశాలు ఉన్నాయండి, ఇచ్చనిచ్చే ప్రశ్నలు, అతనిచ్చే సమాధానాలు, వాళ్ళ వెనక ఉన్నటువంటి రాజకీయ ఎజెండా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.